జగన్మోహన్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్న విమర్శలు, అంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ నన్ను దత్తపుత్రుడు అనొద్దు, దత్తపుత్రుడు అంటే నేను మీరు సిబిఐకి దత్తపుత్రులు అనాల్సి వస్తుంది అని పదే పదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రసంగంలో మన ఒంగోలు ప్రసంగంలో కానీ అంతకుముందు కానీ పదే పదే దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని మాట్లాడడం, ఒక దాదాపు ఒక 4-5 సార్లు ఆ అంశాన్ని ఆ పదాన్ని సంబోధించడం, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా బద్ధ శత్రువు రాజకీయాలు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ, అందులో నో డౌట్. అదే టైంలో తమకు కూడా పవన్ కళ్యాణ్ అతిపెద్ద శత్రువు అని భావిస్తుందా వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా అవునని అనిపిస్తుంది. కానీ ఇది ఎప్పటి నుంచి, ఎప్పుడైతే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి ఒక శపథం చేశారు, ఒక సవాల్ విసిరారు, ఆ తర్వాత నుంచి అప్పటి వరకు తమ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అనుకున్న వైసీపీ తన రూటు తన నిర్ణయం మార్చుకుందా అనేది, అది జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో వినిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ అదే గనక అయితే ఖచ్చితంగా ఇంకా వైసీపీ మొత్తం అదే రూట్లో వెళ్తారు, అందులో నో డౌట్. అయితే కొంతమంది మంత్రులు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడానికో, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర భుజం తట్టించుకోవడానికో జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారా అనేది, అందులో గుడివాడ అమర్నాథ్ గారు అమర్నాథ్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారి మీద దురుసు పడడం వ్యక్తిగతంగా, అంటే ఆయన పర్సనల్ విషయాలను, తాజాగా రేణుదేశాయ్ అంశాలను కూడా తెర మీద తీసుకొచ్చారు. ఎందుకంటే పవన్ ఎలాంటి వాళ్ళు, ఆయన ఎలాంటి వారు అనేది ఆయన రెండో భార్య రేణుదేశాయ్ని అడగాలి అని చెప్పడం, అంటే ఇప్పుడు అసలు రేణుదేశాయ్ సంగతి ఎందుకు తీసుకొచ్చారు అనేది జన సైనికుల ప్రశ్న. ఎందుకంటే ఆమె తన పని తాను చేసుకెళ్తున్నారు, ఎక్కడ ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట కూడా ఆమె అన్న సందర్భం ఎక్కడా లేదు. ఇంకా ఆయన ఏమన్నంటే ఊరుకోరు, ఆమె తన పని తాను ఎక్కడ చెడుగా కూడా చెప్పిన దాఖలా లేవు, మంచిగానే మాట్లాడతారు. ఓకే, అది వాళ్ళ వ్యక్తిగత విషయం, దాని గురించి మనం కూడా మాట్లాడడం. కాకపోతే ఎందుకు వ్యక్తిగత అంశాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొస్తున్నారు? ఇంతకుముందు గుడివాడ అమర్నాథ్ గారు అంటే చాలా పొలిటికల్గా చాలా పొలైట్గా మాట్లాడేవారు, రాజకీయంగానే ఆయన విమర్శలు చేసేవారు, మంచి పేరు ఉంది. కాకపోతే ఇప్పుడు మంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమో లేదంటే పార్టీలో ఆయన ఎప్పుడు స్ట్రీమ్ లైన్లో ఉండాలని అనుకుంటున్నారో ఏంటో తెలియదు, కానీ ఆ డోస్ అయితే పెంచారు. పవన్ విషయం వచ్చేసరికి మాత్రం వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు, ఇదైతే మంచి పద్ధతి కాదు అని కొంతమంది చెప్తున్నమాట, విశ్లేషకులు సైతం చెప్తున్నమాట. కాకపోతే ఏంటంటే కొత్త మంత్రులు పాలనపై కాకుండా ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు, ఇది నిజంగా పార్టీకే చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది, ఈ భజనలు ఆపుకుంటే బెటర్ అనేది కూడా కొంతమంది సూచిస్తున్నారు అమర్నాథ్ గారి మాటలు విన్న తర్వాత.